ప్రదేశవాసులకు భౌతిక సరిహద్దులు తెలియవు. అడవులు ఎక్కడ ఉంటే అక్కడే మా జీవితం, అదే మా సంస్కృతి అంటారు. అందుకు తార్కరంగా నిలుస్తోంది ఛత్తీస్గఢ్ లోని సుకుమా జిల్లాలోని జరుగుతున్న రాజ్ ముండాయి జాతర. ఇది జరిగేది ఛత్తీస్గఢ్ లో, అయినా చేసేది పూర్తిగా ఒడిశా ఆదివాసీలు. రాష్ట్రాల విభజన జరగక ముందు నుంచి దండకారణ్యంలో ఎందరో ఆదివాసీలు రాష్ట్రాలు భాషాభేదాలు లేకుండా తమ సంస్కృతికి జాతరలు చేస్తున్నారు. అందులో భాగంగా 12 ఏళ్లకు ఒకసారి జరిగే రాజ్ ముండాయి జాతరపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక గిరిజన జాతర జరుగుతుంది. ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి ఒడిశా రాష్ట్రంలోని మల్కాజ్గిరి జిల్లా నుంచి పూర్తిగా ఇక్కడ గిరిజనులు జాతర చేస్తున్నారు. ఇది ఒడిశా దేవతలకు సంబంధించినటువంటి జాతర అని చెప్పుకోవచ్చు. పక్కనే ఉన్నటువంటి మల్కాజ్గిరి జిల్లా నుంచి పూర్తిగా కూడా ఇక్కడ గిరిజనులు చేరుకున్నారు. 3 రోజుల పాటు కూడా ఈ అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి. దీనికి పూర్తిగా ఛత్తీస్గఢ్ అదేవిధంగా ఒడిశా రాష్ట్రం నుంచి భారీగా కూడా గిరిజనులు ఇప్పటికే జాతరకు వస్తూ ఉన్నారు. దాదాపుగా అంటే 12 సంవత్సరాలకోసారి ఈ జాతర జరుగుతుందని చెప్పి ఇక్కడ గిరిజనులు చెప్తున్నారు. మన తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర అయితే గిరిజన జాతర, అది 2 సంవత్సరాలకోసారి అక్కడ జాతర జరుగుతుంది. కానీ ఇక్కడే గిరిజన జాతర 12 ఏళ్లకోసారి జరుగుతుంది. గిరిజన సాంప్రదాయాలతో నాట్యాలతో ఇక్కడ అమ్మవార్లని స్వామివార్లని అయితే ఊరేగింపు చేశారు. మనం చూడవచ్చు ఇక్కడ ఊరేగింపు చేసేవంటి గిరిజనులు ఒక సాంప్రదాయంగా చేస్తున్నారు. చేతుల్లో గొడ్డలి, అదేవిధంగా చేతిలో బొమ్మ తుపాకులతో ఒక ర్యాలీగా చేసి స్వామివారిని అయితే ఊరేగింపు చేస్తున్నారు. సో జాతర ఏంటి, జాతర ఏ విధంగా ఉంటుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఒడిశా నుంచి వచ్చినటువంటి కొంతమంది గిరిజనులు ఉన్నారు. చెప్పండి, ఏంటి జాతర, ఏంటిది? సుక్మా జిల్లా మేము ఎలా ఉరాయ్ చెట్టుపెట్టి అటు గంగనాథ్ దేని చుంద్రా దేని గంగనాథ్ దేని కలిసి మా మేళ అవుతాయి. 5 సార్లు బర అవుతాయి బులాయ గల. హలో వేషభూషా కే రూప్ మే జో హమ్ మాలా పహనే హై తో యే సియాడి సియాడి హై దేవ సియాడి అబ్ లోగ్ కి తుమా కే నామ్ సే పహనతే హై ఉస్కా దే చునట్టి హై ఉస్కా దే అప్నా పగ్ హై ఓ కలంగి బాకి ఔర్ పైర్ మే జాప్ భీ పహనతే హై. सेवा जोहार सर, सबसे पहले मैं सुकमा जिला से आपको बहुत बहुत स्वागत करता हूँ. ये जो हम पहने हैं इसे सियाड़ी कहते हैं और जो इसका देव सियाड़ी कहते हैं और ये छतरी और वो जो लाट है ना उन देवी की परगना के अनुसार घुमाया जाता है चारों ओर. और देवी परगना होते हुए हमारे दुर्वा जनजाति के लोग अपना ढोल नगारा लेके नाचते गाजा बजाते हुए इधर घूमते रहते हैं. सेवा जोहार, अब धन्यवाद सर. ఆ ఒడిశా రాష్ట్రం నుంచి వచ్చారు. ఇది ఆ గొడ్డలి అంటే మీద ఇట్లా గొడ్డలు పెట్టుకొని అడవిలో దొరికే సాంప్రదాయంగా దొరికేటువంటి సంబంధించిన గవ్వలు కానీ ఇతర ఇతర వస్తువులతోటి వీళ్ళు ఊరేగింపుగా పోయినటువంటి పరిస్థితి కాబడుతుంది. మనం చూడవచ్చు ఇవన్నీ కూడా అడవి తుపాకులు కూడా ఇక్కడ చెప్పినటువంటి పరిస్థితి కాబడుతుంది. ఊరేగింపులో ఇలాంటి తుపాకుల్ని మెడకేసుకొని అదేవిధంగా అంటే ఒక స్పెడ్సులు కూడా వీళ్ళు చూడవచ్చు. పూర్తిగా వీళ్ళు క్యాపులు స్పెడ్సులు ధరించి వీళ్ళు ఒక అడవిలో తయారు చేసినటువంటి కొన్ని ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బుట్టలు కూడా తెచ్చుకునే పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా మనం చూసుకున్నట్టయితే ఈ 3 రోజుల పాటు కూడా ఇక్కడ పూర్తిగా జాతర చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నట్టు గిరిజనులు చెప్తారు. ఇది గిరిజన జాతర అంటే ఒడిశాకు సంబంధించిన అమ్మవర్ల జాతర. ఒడిశా నుంచి ఎక్కువ కూడా ఇక్కడికి భక్తులు వస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి అధికారికంగా ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. భద్రతతో పాటు ఇక్కడ అందరూ కూడా అధికారులు అయితే వచ్చినట్టు పరిస్థితి కాబట్టి జాతర దాదాపు 3 రోజులు ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న గిరిజనులు చెప్తున్నట్టు పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ ఫైర్స్తో నవీన్.